రామ్ గోపాల్ వర్మపై ఏపీ మంత్రి ఫైర్. అందరిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసే డేరింగ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మకే వార్నింగ్ ఇచ్చారు ఏపీకి చెందిన మంత్రి. అసలు విషయానికొస్తే పొలిటికల్ డ్రామా నేపథ్యంలో కడప పేరుతో రాయలసీమ రెడ్ల చరిత్రను రామ్ గోపాల్ వర్మ చిత్రీకరించబోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో రామ్ గోపాల్ వర్మపై ఏపీ మంత్రి ఆదినారాయణ రెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప పేరుతో సినిమా తీయడం సరికాదన్నారు. బెజవాడ సినిమా మాదిరిగా కడప సినిమాలోనూ మార్పులు చేయాలని చెప్పారు. లేకపోతే కడప ప్రజలు రామ్ గోపాల్ వర్మకు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. అంతేకాదు, తమ మాటలు పట్టించుకోకుండా వర్మ సినిమా తీసినా రిలీజ్ను అడ్డుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. రాయలసీమలోనే కాదు, ఎక్కడా కూడా సినిమాలు ఆడనీయమని, బాలీవుడ్ మూవీ పద్మావతికి పట్టిన గతే రామ్ గోపాల్ వర్మ తీసే కడప సినిమాకు పడుతుందని హెచ్చరించారు. మరి ఎవరికీ భయపడకుండా ఇప్పటి వరకు రక్త చరిత్ర లాంటి సినిమాలు తీసి తన మార్క్ డైరెక్షన్తో రాణిస్తున్న వర్మ కడప సినిమాను తీస్తారా లేదా చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి.